నమస్కారం, ఎల్ఆర్టి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం దిశగా దూసుకువెళ్తున్న ఈటెల రాజేందర్. నిజామాబాద్ జిల్లా తాటిపల్లి గ్రామంలో రేపు జరగబోయే అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. గ్రామ సర్పంచ్ తిరుపతి నాయక్. వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించిన రాజన్న భక్తులు. केडीसीसी बैंक वंद वसंताल वेडुकल संदर्भंगा क्रीडा पोटीलु ट्राइस्कैप चेयरमैन कोन्नूरु रवींद्र राव. धान्यों कोनुगोलु पै रैतुलु अपोहलु वीडाली चंदुर्ति सिंगल विंडो चेयरमैन तिप्पनि श्रीनिवास. सिरिकोंड मंडलंलोनी ताटिपल्ली ग्रामंलो बुधवारं रोजुन निर्वहिंचुनुन्न भारतरत्न राज्यांग निर्मात डाक्टर बीआर अंबेडकर् विग्रह आविष्करण महोत्सव सभा कार्यक्रमान्नि विजयवंतं चेयालनि ग्राम सर्पंच तिरुपति नायक ग्राम अभिवृद्धि कमिटी चैर्मन् बोल्लं बाबू पिलुपुनिच्चारु. बुधवारं रोजुन निर्वहिंचे ई कार्यक्रमानिकि तेलंगाण उन्नत विद्या मंडली चैर्मन् डाक्टर लिंबाद्री मरियु उस्मानिया यूनिवर्सिटी प्रोफेसर चिंतकिंदि कासिम मुख्य अतिथुलुगा हाजरु कानुन्नारनि तेलिपारु. కార్యక్రమానికి మేధావులు విద్యార్థులు గ్రామస్థులు దళిత సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సర్పంచ్ తిరుపతి నాయక్ పిలుపునిచ్చారు. భాస్కర్ సార్ కూడా అందరికి నమస్కారం. 3/11/2021 నాడు తాటిపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది. కావున సమస్త అందరూ కలిసి పరివారంతో కలిసి మా ఊరికి కదిలి రావాల్సినిగా మీకు అందరికి వేడుకుంటున్నాము. ఇటువంటి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసి దీన్ని ఒక పండుగ వాతావరణంగా జరుపుకోవాలని నేను అందరిని కోరుకుంటున్నాను. అందరూ మా ఊరికి రావాల్సినిగా కోరుకుంటున్నాను. జై భీమ్. మంగళవారం రోజున బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వందలాదిగా భక్తులు తరలి రావడం వల్ల ఆలయంలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. సోమవారం రోజున శ్రీ రాజరాజేశ్వరునికి పూజలు నిర్వహించిన భక్తులు మంగళవారం రోజున భక్తి శ్రద్ధలతో పోచమ్మ ఆలయంలో బోనాలు చెల్లించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా భక్తులు కుటుంబ సమేతంగా ఊరేగింపుగా డప్పు చప్పుల మధ్య తరలివచ్చి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన మొక్కులు తీర్చుకునే విధంగా ఆలయ సిబ్బంది సహకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో ముక్కుపచ్చలారని గిరిజన చిన్నారిపై అత్యాచార ఘటనకు పాల్పడ్డ టిఆర్ఎస్ నాయకుడు రాధారపు శంకర్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఉరిశిక్ష విధించాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. మంగళవారం రోజున అత్యాచార బాధితురాలు అయిన బాలికను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు అనేక దురాగతాలకు పాల్పడుతున్నారని ఈ నేపథ్యంలోనే ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో అభం శుభం తెలియని 6 సంవత్సరాల బాలిక భవిష్యత్తును నాశనం చేసిన మూర్ఖుడని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చందుర్తి మండలంలోని సనుగుల గ్రామ శివార్లలో ఉన్న జలపతి తండ దేవుని తండ అటవీ ప్రాంతాలతో పాటు రుద్రంగి మండలంలోని దసరా నాయక్ తండ కొచ్చగుట్ట ప్రాంతాల్లో ఎక్సైజ్ సిఏ రాము ఆధ్వర్యంలో విస్తృతంగా దాడులు నిర్వహించారు. గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి 50 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా గుడుంబా తయారీకి బాధ్యులైన వారిని గుర్తించి కేసులు నమోదు చేయనున్నట్లు వివరించారు. చట్టవిరుద్ధంగా గుడుంబా తయారు చేసిన విక్రయించిన చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని
ఎక్సైజ్ సిఐ రాము హెచ్చరించారు. దాడుల్లో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ వేములవాడ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, వహీద్ కానిస్టేబుల్లు సంజీవ్, యుగంధర్, లత పాల్గొన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలంలోని రామన్నపేట, ఎన్గల్, జోగాపూర్ గ్రామాల్లో సింగిల్ విండో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక సర్పంచ్లతో కలిసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో వారు పండించిన పంటను అమ్ముకోవడానికి ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఇబ్బందులు తొలగించి రైతుల యోగక్షేమాలు చూస్తుందని అన్నారు. రైతులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. పంట మార్పిడి వైపు రైతులు దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అంజయ్య, లింగంపల్లి సత్తయ్య, పరశురాం, ఎంపీటీసీ గణేష్, ఎంపీడీఓ రవీందర్, కోఆప్షన్ సభ్యులు కమలాకర్, సొసైటీ డైరెక్టర్లు రమేష్, నాగం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మా సింగిల్ విండో డైరెక్టర్లు, అలాగే వార్డు సభ్యులు, ఏఎంసీ డైరెక్టర్ల రైతు సోదరులందరి సమక్షంలో ఈ రోజున ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దొడ్డు వడ్లు కొనమని ఎఫ్సిఐ చెప్పినప్పటికీ కూడా పెద్దలు కేసీఆర్ గారు మరి ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఇతరత్ర పై అధికారులను కలిసి మరి ఈ వర్షాకాలంలో ఉన్నటువంటి దొడ్డు ధాన్యాన్ని మొత్తం కొనే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు పండించినటువంటి ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజున గ్రామ గ్రామాన ఇటు ఫ్యాక్స్ ద్వారా కావచ్చు, అటు ఐకేపీ ద్వారా కావచ్చు కొనుగోలు కేంద్రాలను ఏర్పరుచున్న సందర్భంలో ఈ రోజున ఇక్కడ మనం సెంటర్లను ప్రారంభించుకోవడం జరిగింది. ఒక రకమైనటువంటి ఒప్పందం చేసుకుని భవిష్యత్తులో రైతులకు ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రం విజయవంతం అయ్యే విధంగా మరి చర్యలు చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేసు. అలాగే మీరు కూడా మరి వేరే కోపతాపాలకు పోకుండా మేము మధ్యవర్తిత్వం చేస్తున్నటువంటి సందర్భంలో మా సిబ్బంది పైన కానీ మా పైన కానీ, లేదంటే స్థానికంగా ఉండేటువంటి మా డైరెక్టర్లు కావచ్చు, లేదంటే సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎవరిని కూడా అన్యదా మీరు భావించవద్దు. మీకోసమే పనిచేయడానికి ఎల్లవేళ్ళ మేము సిద్ధంగా ఉన్నాం. ఏ విధమైనటువంటి అన్యాయం జరగకుండా మీకు సుతిలి కావచ్చు, గన్ని బ్యాగ్స్ కావచ్చు, ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని మీ యొక్క కొనుగోళ్లను పూర్తి చేస్తాం. మీరందరూ కూడా సంయమనం పాటించండి. ఎవ్వరి వడ్లు కూడా ఎప్పుడూ వదిలిపెట్టలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం రోజున మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 12వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. ఎంపీడీఓ రమాదేవి అధ్యక్షతన నిర్వహించిన సామాజిక తనిఖీ నివేదిక కార్యక్రమానికి ఎంపీపీ జనగామ శరత్రావు, జడ్పీటీసీ గుండం నరసయ్య హాజరై నివేదికను పరిశీలించారు. 22 గ్రామాల్లో జరుగుతున్న పనులపై రికార్డులను తనిఖీ చేసిన అనంతరం డిఆర్డీఓ పీడీ కౌటిల్యారెడ్డి, అడిషనల్ పీడీ మదన్ మోహన్, ఏఈఓ రామారావు, మహేష్ తదితరులు ఆయా గ్రామాల్లో జరిగిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అన్ని గ్రామాల సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, యువతి యువకులు హాజరయ్యారు. శ్మశాన వాటికలు కానీ, పోయిన సంవత్సరం గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ప్రకృతి వనరులు కానీ, ఈజీఎస్ పనులు ఎక్కువ జరగడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో కరోనా కూడా యావత్ ప్రపంచాన్ని, మానవాళ్ళని ఇబ్బంది పెట్టిన సంగతి కూడా మనందరికీ తెలుసు. చిన్న చిన్న ఏమన్నా కూడా మేము దాదాపు 99% కరెక్ట్గా ఉన్నాయని అనుకుంటున్నాం సార్. మీరు కొద్ది వాటిని ఉన్నా కూడా అన్ని ఏమన్నా ఉన్నా ఇందాక రాసుకుంటూ డిఆర్డీఆర్ గారు చూసినాను వాటిని మళ్ళీ ఎట్టి పరిసలా మీరు కూడా సెక్రటరీలు అవి ఏమున్నా అక్కడ ఉన్న మీ గ్రామ సర్పంచులను అవి ఏమన్నా చేయనున్నా చేసినాయన్నా చిన్న చిన్నవి చేయమంటే తప్పకుండా 5-6 రోజుల వరకు అవి చేసి మళ్ళీ విధిగా ఆ ఫోటోలు అప్లోడ్ చేసి పై అధికారులకు పంపించవలసిందిగా కోరుకుంటూ ఇప్పటికైతే సార్ మంచిగానే చేసిన మాట్లాడుతాం సార్. మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఎంపీడీఓ గారు ఉంటారు సార్, ఇబ్బంది ఏమి ఉందా, వసతులు ఉన్నా లేకున్నా, భోజనాలు సగం ఉన్నా లేకున్నా మంచి పని 3-4 రోజులు అని సర్పంచులు కానీ సిగరెట్లు కానీ చాలా మటుకు ఫోర్స్ తోటి కూడా, అంటే ఇక్కడ కలెక్టర్ గారు కానీ పీడీ గారు కానీ ఇంటర్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు రావడం చూడడం చేత ఎవరు కూడా నిర్లక్ష్యం లేకుండా అన్ని చెట్లు కూడా బాగానే పెంచారు సార్. కాకపోతే మనకు 2 సంవత్సరాల వరకే నీళ్ళు ఇస్తున్నాం చెట్లకు. ఆ 2 సంవత్సరాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత లాస్ట్ ఏమైతే సార్, మార్చిల్లే మనం నీళ్లు పనిచేస్తాం, దాంతో చెట్లన్నీ ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక కనీసం 4 సంవత్సరాల దాకానన్నా మనం
నీళ్ళు వేసినట్టుంటే ఆ చెట్లు మంచి ఉండే అవకాశం ఉంటుంది. కానీ మొదలు మనం పేస్తున్నాం, 2 సంవత్సరాల దాకా వేస్తున్నాం, మంచిగా కనబడుతున్నాయి. 2 సంవత్సరాల తర్వాత నీళ్ళు ఆపేసే వరకు చెట్లు కూడా ఎండిపోతుంది. వచ్చినప్పుడు కూడా వాళ్ళు మేము పని చేసినామని చెప్తా ఉన్నారు. అప్పుడు అక్కడ మిస్టేక్ లేదని చిన్న చిన్నవి కూడా తగ్గితే తర్వాత సార్ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మేము అంతా చూడవలసిందిగా పూర్తి అవకాశం ఇస్తాం. దానికి కార్యక్రమానికి మెరుగైన పెద్దలు అధికారులు అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కార్యదర్శులు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ సామాజిక తనకి 2 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్ని గ్రామాల సర్పంచులు సెక్రటరీలు ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేసిండ్రు. ఏమన్నా చిన్న చిన్నగా గ్రామాలల్లో పరిస్థితులు మీకు కూడా అందరికీ తెలుసు. కానీ ఈ మండలి ఇప్పటి వరకు లేవు, ఇక ముందు కూడా మీ దృష్టికి వచ్చినవి కూడా వారికి సూచన చేయవలసిందిగా కోరుతూ ఏమన్నా చిన్నవి ఉంటే అవన్నీ కూడా మీరు పెద్ద మనసుతో కూడా చూడాలని చెప్పేసి కోరుకుంటూ కేవలం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు సంచలనానికి తెరలేపిన హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి మానని గాయాన్ని మిగిల్చాయి. అనూహ్య పరిస్థితుల్లో గత 20 సంవత్సరాల నుండి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం కాకుండా ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుడి భుజంగా పేరు పొందిన ఈటెల రాజేందర్ రాజకీయ పరిణామాల క్రమంలో గత 5 నెలల క్రితం అత్యంత అవమానకర రీతిలో పార్టీ నుండి బయటకు వచ్చాడు. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో తనదైన శైలిలో అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా రాజకీయ దురంధరులను సైతం వెనక్కి నెట్టి తనకున్న మంచి పేరును ప్రజల విశ్వాసాన్ని నమ్ముకొని ఉప ఎన్నికల బరిలో పోరాడిన ఈటెల రాజేందర్ గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. 13వ రౌండ్ పూర్తయ్యేసరికి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి అయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 8307 ఓట్ల మెజారిటీతో ఈటెల రాజేందర్ దూసుకువెళ్తున్నారు. ఏది ఏమైనా ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో నువ్వానేనా అన్నట్లుగా సాగిన బాహుబలి యుద్ధాన్ని తలపించిన ఉప ఎన్నిక ఫలితాల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రం మారుతుందని పలువురు సీనియర్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేవలం ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రారంభించిన దళిత బంధు పథకం కూడా టీఆర్ఎస్ గెలుపును ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయింది. మాత్రం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తిగా, 1000 కోట్ల రూపాయలు జీవోలు ఇచ్చిన వ్యక్తిగా, ప్రలోభాలకు గురి చేసిన వ్యక్తిగా, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తిగా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి చెరబట్టి ఇవాళ ఒక వ్యక్తి మీద ఇంత బలప్రయోగం చేసి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓడగొట్ట అని చెప్పి ఒక నీచమైన కుట్రకు తెలియపోయినటువంటి వ్యక్తిగా కేసీఆర్ మిగిలిపోతాడు. అంత ఉత్కంఠగా ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 5 నెలల 25 రోజులు సుదీర్ఘమైనటువంటి ఎన్నికలు, ఇంకొక 5 రోజులు మిగిలింది కాబట్టి ఇంత సుదీర్ఘమైన కాలం అయినప్పటికీ ఇన్ని డబ్బులు ఇంత మద్యం ఇంత అధికార దుర్వినియోగం పాల్పడ్డప్పటికి కూడా ప్రజలు ఇప్పటికీ చిక్కు చెదరకుండా ధర్మాన్ని కాపాడుకుంటాం, మా బిడ్డని కాపాడుకుంటామని చెప్పి వాళ్ళు అందించే స్ఫూర్తి ఏదైతే ఉందో అది ఆక్సిజన్ లాగా నాకు పనిచేసి ముందుకు నడిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా హుజూరాబాద్లో జరిగినటువంటి ఈ ఎన్నికలు ఒక అసాధారణమైన ఎన్నికలు. ఈ ఎన్నికలు ధర్మమే గెలుస్తుంది, హుజూరాబాద్ ప్రజలే గెలుస్తారు తప్ప కేసీఆర్ అహంకారం మాత్రం గెలవదు. ఇక్కడ కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ప్రజలను చాలా భయభ్రాంతులకు గురిచేస్తారు, దాన్ని మీరు ఎలా ఎదుర్కోవచ్చు? చూస్తారు. నేను ఎదుర్కోవాల్సి అక్కర్లేదు, నేను వ్యతిరేకించి అక్కర్లేదు. ప్రజలే వాళ్ళంతా వాళ్ళు ఇలాంటి పిచ్చి వేషాలను చీల్చి చెండాడేటువంటి రోజు వస్తారు, తప్పుడు చెండాడతారు. భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్లో భారీ మెజార్తో తప్పకుండా గెలుస్తామని చెప్పి ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పుడు చెప్తూనే వస్తున్నాం, అదే జరుగుతున్నది. ఒక భయానక వాతావరణం సృష్టించి ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయకుండా ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏ విధంగా కుట్ర ఉండదో ఇక్కడ అదేవిధంగా కుట్ర ఉన్నది. కానీ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అండతో వాళ్ళ రక్షణలో ఇలా స్వేచ్ఛగా ఓటుకు వినియోగించుకున్నారు. భారీ మెజార్తో బీజేపీ గెలుస్తూ ఉన్నది. కేవలం డబ్బుల ద్వారా అహంకారంతోనే గెలవాలనుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి హుజూరాబాద్ ప్రజలు, మేము నియతదారులం, మేము నిజాయితీ పాలం, డబ్బులతో మా ఓట్లు కొనుగోలు చేయలేరని చెప్పి ఇవాళ
ఓటు హక్కును వినియోగించుకొని భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి హుజూరాబాద్ ప్రజలందరూ కూడా గెలుస్తూ గెలిపిస్తున్నటువంటి హుజూరాబాద్ ప్రజలకు నిజంగా సెల్యూట్ ఇస్తున్నాను. ముఖ్యంగా వీరోచిత పోరాటం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మా కార్యకర్తలందరూ కూడా నిజంగా రాష్ట్ర శాఖ తరపున రెండు చేతులు జోడించి హృదయపూర్వక అభినందనలు ఎట్టిపట్లో ఇంకా ఫలితాలు చూడండి. ఇంకా భారీ మెజార్టీ ఇంకా వస్తుంది, తప్పకుండా గెలుస్తాము. హుజూరాబాద్ గడ్డ మీద కాశాబ్ గడ్డ రెప్పరెప్పలు అడివిస్తాం. ఈటల రాజేంద్ర గారు మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే కాబోతున్నారు. ఇంకా బాగుంటుంది పోతారు ఈటందరూ భారతీయ జనతా పార్టీ గెలిచాక ఇంకో తీసుకొస్తారు. ఈటలగారు భారతీయ జనతా పార్టీ నాయకుడు, భారతీయ జనతా పార్టీ సిబ్బంది పోటీస్తున్నారు. ఎవరు ఏ మొత్తుకున్నా ఎవరు అన్ని వాగినా అవి ఇవి పట్టించుకోము. ఈటల అందరూ పట్టించుకోరు, మేము పట్టించుకోము. ముఖ్యమంత్రి విశ్వాసం లేదు ప్రజలకు, ముఖ్యమంత్రి నమ్మకం లేదు. ఏం ఎట్లా అమ్ముతారు ముఖ్యమంత్రిని? దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు, తల నరుక్కుంటున్నాడు, మూడకాల భూమి ఇస్తాడు, అంబేద్కర్ గారు విగ్రహం పెడుతున్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తాడు. ఏమైంది? నా ఘర్కా నా ఘాట్కా ఇవ్వన పేదలు ముఖ్యమంత్రిని అసలే నమ్మరు. గుర్తుంచుకోండి, మళ్ళా పేదలకు సేవ చేసిన పార్టీని, పేదలకు అండగా ఉండే పార్టీని మాత్రమే, పేదల గురించి నిస్వార్థంగా నిర్భయంగా ఆలోచించేటువంటి పార్టీలు మాత్రమే పేదలు ఆదరిస్తారు, అభిమానిస్తారు, గెలిపిస్తారన్న విషయాన్ని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలే, గ్రహించాలే, గమనించాలే, పద్ధతి మార్చుకోవాలి. ధర్మం కోసం జరుగుతున్న పోరాటంలో అంతిమ విజయం ధర్మం వైపు నిలబడ్డ ఈటల రాజేందర్కి దక్కుతుందని, తమకు పూర్తి స్థాయి విశ్వాసం ఉందని రామకృష్ణ పేర్కొన్నారు. ఆయన వెంట స్థానిక బీజేపీ నేతలు ఉన్నారు. కేడీసీసీ బ్యాంకు స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 16వ తేదీ నుండి అగ్రహారం వద్ద జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మంగళవారం రోజున క్రీడా వేదిక స్థలాన్ని తిరుపతి రెడ్డితో కలిసి రవీంద్రరావు పరిశీలించారు. సహకార సంఘాల ద్వారా రైతులకు మేలు జరుగుతుందని, ప్రతి రైతు సంఘాల ద్వారా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించే వాలీబాల్ పోటీలకు యువత స్పందించి పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవీరాజు, సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి, పలువురు సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచ్లు హాజరయ్యారు. వచ్చినప్పుడు కానీ కాదనకూడదు. కేడీసీసీ బ్యాంకును ఆదరించి ఇవాళ కరీంనగర్లోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే ఒక అగ్రగామి బ్యాంక్గా నిలవటానికి సహకరించిన ప్రతి ఒక్కరిని, వారి మన్నలతో వారి జీవనలతో ఏదైతే ముందుకు రాగా ఉన్నదో మేము విధిగా భావించి కొన్ని క్రీడలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం, గ్రామీణ క్రీడలు. అయితే దాంట్లో భాగంగా ఇక్కడ 6-7వ తేదీ నాడు వాలీబాల్ కార్యక్రమాలు, వాలీబాల్ క్రీడల్లో గ్రామీణ క్రీడలను ముఖ్యంగా ప్రోత్సహించాలనే ఆలోచనతో వాలీబాల్ సిరిసిల్లలో చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఖోఖో, కబడ్డీ ఈ 3 ఆటలను కూడా ఈ 6, 7, 8 తేదీల్లో వివిధ ప్రాంతాల్లో నిర్వహణ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి సహకారంతో మాకు అండగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారందరిలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా దీంట్లో భాగస్వాములై మాకు వెన్నెంట ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారు సహకరిస్తున్నారు. ఈ రకంగా బ్యాంకు ఈరోజు చిన్నగా ఆనాడు 46 లక్షలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి మళ్ళీ ఎల్ఆర్టీ న్యూస్లో కలుద్దాం.